ఒక ఊరిలో సునీత లత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకసారి ఇద్దరు కలిసి వేసవి సెలవులకి సునీత వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్లారు అది పల్లెటూరు కావటంతో అక్కడ ఉన్న పొలాలు చెట్లు పూల తోటలు ఇళ్ల చుట్టూ ఉండే కూరగాయల మొక్కలు వీరికి బాగా నచ్చాయి సునీత వాళ్ళ మామయ్య ఇంట్లో మేకలు గొర్రెలు బాతులను పెంచేవాడు వాటిని చూసి వీరిద్దరూ చాలా సరదా పడ్డారు అక్కడ వారికి ఒక తెల్లని కోడి ప్రత్యేకంగా కనిపించింది మామయ్య కోడిని మిగతా పక్షులతో కలిపి ఉంచకుండా వేరుగా పెంచటం వారు గమనించారు వారికి చాలా ఆశ్చర్యం వేసింది సునీత మామయ్య పెంపుడు జంతువుల్ని జాగ్రత్తగా చూస్తారని నాకు తెలుసు కానీ మీరు దీన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు ఎందుకు అని అడిగింది అప్పుడు వాళ్ళ మామయ్య అవును తల్లి ఇది మాకు చాలా ప్రత్యేకమైనది అన్నాడు ఎందుకంత ప్రత్యేకత అని అడిగింది లత అప్పుడు వాళ్ళ మామయ్య ఈ కోడి వాస్తవానికి మాది కాదు నుంచి వచ్చిందో తెలియదు ఒకసారి ఈ పశువుల కొట్టకి నిప్పు అంటుకుంది అప్పుడు ఈ కోడి మేమందరం మేల్కునే వరకు ఒక్కరొకో ఒక్కొక్కరొక అంటూ కూస్తూనే ఉంది అప్పుడు మేం లేచి నీళ్లు తెచ్చి పోసి మంటల్ని ఆర్పి పశువుల్ని రక్షించాం ఈ కోడే లేకపోతే కొట్టంతో పాటు మా ఇల్లు కూడా తగలపడిపోయేది దానివల్లే మేము ప్రాణాలతో బయటపడ్డాం అప్పటి నుంచి ఆ కోడి చేసిన మేలుకి దాన్ని ప్రత్యేకంగా పెంచుకుంటున్నాం అని సమాధానం చెప్పాడు రమేష్ మనం చాలా చిన్నవాళ్ళం మనం ఎవరికి ఏమి చెయ్యలేం అనుకుంటాం కానీ ఒక్కోసారి మనం చేసే చిన్న సహాయం కూడా ఇతరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని మామయ్య వారికి వివరించాడు అప్పుడు సునీత లత మామయ్య వాళ్ళింటికి రావడం వల్ల మాకు చాలా మంచి విషయాలు తెలిసాయని సంబరపడ్డారు